గిరిజన బిడ్డ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతర ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఎలాంటి ఘటన ఉంటాయి, ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి జాతరలో ఎలాంటి ముఖ్య ఘట్టాలు ఉంటాయి అనేది ఒకసారి గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్కని అడుగుదాం. అక్క చెప్పండి, అసలు ఈ రోజు జాతర జరుగుతున్నటువంటి విధానం, మీరు బాధ్యత తీసుకున్న తర్వాత వచ్చినటువంటి మార్పులు ఎలా జరిగాయి, ఎలా ఉన్నాయి? మార్పు అనే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా ప్రతి సందర్భంలో, ఎందుకంటే మా దేవుళ్ళు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కూడా ప్రతిదీ జాగ్రత్తగా ఉన్నా సరే అప్పుడు వచ్చేటువంటి మంత్రులు గిట్ల వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళకంతా దేవుడి గురించి లేదా పూజల గురించి తెలియదు, కానీ నేను ఎప్పుడు దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేనే ఎంబటి ఉండేది అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి ఇంకా బాగా జరగాలి, వచ్చేటువంటి భక్తులకు ఇంకా సమ్మక్క పోతే ఇబ్బంది జరగలేదనేటువంటి నమ్మకం ఇంకా పెరగాలి, తల్లుల మీద విశ్వాసం భక్తి పెరుగుతూనే ఆ తల్లుల బిడ్డలుగా మేము తలెత్తుకొని అంటే ఆ తల్లి వైభవాన్ని చాటగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఇంకా బెటర్గా చేయాలని రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ క్యూ లైన్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ కానీ బస్సుల పెంపకం కానీ అన్నీ కూడా మాక్సిమం అంతా చూసుకుంటూ కొత్తగా నీళ్ల సౌకర్యాలు కానీ వాటర్ ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నాం. ఇక్కడ మేజర్గా వచ్చినటువంటి భక్తులకు స్నానాలు, దేవుడి దర్శనం, తర్వాత డ్రింకింగ్ వాటర్. ఈసారి కొద్దిగా ఎండలు ఉండడంతో నేను ముందు నుంచి కూడా కొంత స్వచ్ఛంద సంస్థలను వ్యక్తులను వాళ్ళని కూడా ఆహ్వానిస్తే కొంతమంది లక్షల లక్షల బాటిల్ కూడా తీసుకొచ్చి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ భక్తులకు అందుబాటులో పెడుతున్నారు. మేము కూడా క్యూ లైన్లో కూడా వాటర్ బాటిల్స్ పెడుతున్నాము. అందరికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వస్తూ చిన్న పిల్లలుంటే మాత్రం తప్పకుండా చిన్నగా వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోమని చెప్తా ఉన్నాం. అందరికీ మంచి దర్శనం అవుతుంది. సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీద కొలువు తీరబోతున్నటువంటి ఈ మహాఘట్టం కోసం మేము ఎంతో ఉద్వేగంతో ఉద్రేకంతో 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మా ఇంటి పండగ, ఇలవేల్పుల పండగ, మన రాష్ట్ర పండగకు రాష్ట్ర నలుమూలలు దేశ నలుమూలల నుంచి కూడా ట్రైబల్ స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆ తల్లులను దర్శించుకోవడానికి ఈ 4 రోజులే మనకి మహాఘట్టము. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాతనే ఈ దర్శనం దొరుకుతుంది. కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. సారలమ్మను తీసుకొచ్చేటప్పుడు కానీ, సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు కానీ మీరు కూడా ప్రధానంగా భూమిక పోషిస్తారు. అక్కడ వాళ్ళతో పాటు కలిసి పూజలు అది కార్యక్రమం చేస్తారు. ఈసారి ఇంకా మీరు మమేకమయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఎవ్రీ టైం వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, ఈసారి ఏమైనా కొత్త డిమాండ్స్ ఏమైనా పెట్టారు? ఏం లేదు, నేను ఆల్రెడీ వారం ముందు నుంచే పూజార్లతో కూర్చున్నాము. గుళ్ళ దగ్గర కూడా వెళ్ళినాము, కొండ వెళ్ళినాము, కన్నెపల్లి వెళ్ళినాము, పగడిద్దరాజు దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ పూజార్లతో సమ్మక్క పూజార్లతో కూడా ఇంటరాక్ట్ అయినాము. స్పెషల్ ప్రొసెషన్కి సంబంధించి కూడా అధికారులను నియమించినాము. గతంలో వచ్చినటువంటి కనీసము అంటే కొన్ని దుబ్బలు వేయడం గురించి లేకుంటే పోలీసులు కొంచెము మా తోసేయడం ఇట్లాంటివి, తర్వాత భక్తుల మీద పడుతుంటే రోప్ వే పార్టీ కావాలని, పసరా దాటినాక పగడిద్దరాజు రావడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుందని, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అలర్ట్ చేసినాం. ఎవరు డ్యూటీలలో వాళ్ళు ఉన్నారు, అటు మురళి సార్ కానీ అటు మన సుధీర్ కేకన్ మా దగ్గర ఏఎస్పీగా చేసిన తర్వాత దేవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళను ఆ దేవతలను తీసుకురావడానికి టీమ్స్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మంచి దర్శనం అవుతుంది, మంచిగా తల్లులను గౌరవంగా తీసుకొస్తాం, గౌరవంగా పంపిస్తాం. ప్రజలందరికీ కూడా సౌకర్యార్థంగా దేవుళ్ళ దర్శనం ఉంటుంది, సంక్షేమంగా ఇళ్లలోకి పోయేటట్టుగా కృషి చేస్తాం. సార్ ఏం సూచన చేయబోతున్నారు ప్రజలకు, వచ్చే భక్తులకు ఏం సూచన చేస్తారు? ప్రజలందరూ కూడా ముఖ్యంగా డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నా. రోడ్లు బాగా అయినాయి, పెద్దగా అయినాయి, మంచిగా ఉన్నాయని స్పీడ్గా డ్రైవింగ్ చేయకండి, బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ. అదేవిధంగా కుటుంబాలు కూడా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ రహితంగా రండి, అవసరమైతే క్లాతులలో గుడ్డ మూటగట్టండి, లేకుంటే వేరే పేపర్ వాటిలలో చేసుకోండి. కానీ ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వందలాది మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకొచ్చుకోండి. ఇక్కడ మనం క్యూ లైన్లో కూడా పెట్టినాము కానీ నింపుకోవడానికి ఇట్లా అట్లా స్వీయ నియంత్రణ పాటించండి, స్వీయ క్రమశిక్షణతో రండి, తప్పకుండా అద్భుతమైనటువంటి దర్శనం ఉంటుందని ఈ సందర్భంగా తెలుసు. 100 ఎకరాలు తీసుకోవాలని ఒక ప్రణాళిక చేస్తా అంటున్నారు, అసలు అంత ప్రణాళికలు ఉన్నాయి? ఈ జాతర తర్వాత ఆలోచన ఏం చేయబోతున్నారు, ఏమన్నా డెవలప్మెంట్ కమిటీ లాంటిది? డెవలప్మెంట్ కమిటీ వేస్తాం, డెవలప్మెంట్ అనేది నిరంతరం జరగాలి. జాతర ముందు 3 నెలల ముందు మొదలు పెడితే 200,000 మందికి మళ్ళీ ఎప్పటిదప్పుడు లాగానే ఉంటుంది. కాబట్టి అటు జంపన్నవాగు డెవలప్మెంట్ చేస్తాం, జంపన్నవాగులో వాటర్ ఎట్లా నిల్వ చేసుకోవాలి, తల్లుల చరిత్ర వచ్చిపోయేటువంటి భక్తులకు అర్థం కావట్లేదు ఆ చరిత్రను కూడా శాస్త్రీయంగా లిఖించే విధంగా చేస్తాం. ల్యాండ్ తీసుకుంటాం, హార్టికల్చర్ని కూడా చెట్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తాం. అక్కడక్కడ దారులకు వెంట కూడా మొత్తం చెట్ల పెంపకం చేపడతాం. భూమి కొనుగోలు చేస్తాం, గవర్నమెంట్ భూమి అంటే తీసుకొని మిగతా ఏదైనా ఉంటే కూడా కొనుగోలు చేస్తాం. ఇప్పటికీ ఒక 50 ఎకరాల వరకు మేము గుర్తించినాము, కొన్నిటికి డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్నిటికి గవర్నమెంట్ ఉన్నాయి, ఇంకొక 50 ఎకరాలు మినిమం 100 ఎకరాలు అయితే
ఖచ్చితంగా సేకరణ చేస్తాం. అథారిటీ కమిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, ఆ డెవలప్మెంట్ కూడా నాకు నచ్చినట్టుగా నేను నీకు నచ్చ అత్త ఒక శాస్త్రీయమైనటువంటి మేధావులతో కమిటీ చేస్తాం. ఈ ఆదివాసీ జాతుల గురించి అవగాహన ఉన్నటువంటి మేధావులతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక శిలాశాసనం లాగా వారి చరిత్ర ఉండాలి. కాకతీయులది ఉన్నట్టుగా ఇక్కడ మాది లేదు కాబట్టి ప్రజలు గుర్తించడానికనే ఈ జాతర వెలుగులోకి వచ్చింది. రాజులు ఎవరు గుర్తించారు కాదు, ప్రజలు రావడంతో మనం అందరం ఇక్కడ రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ చరిత్రను ప్రజలే లిఖించుకుంటున్నారు, ప్రజల చేత లిఖించబడుతుంది. బంగారం దొరకట్లేదు, బంగారం ఇవ్వట్లేదు భక్తులకు అనే ఆరోపణ ఉంది, దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు ఏమైనా అధికారులతో చెప్పినాం ఆల్రెడీ. అక్కడ నుంచి ఎక్కడ ఇవ్వాలి ఇన్ని లక్షల మందికి అన్నప్పుడు వీలైనంత వరకు అక్కడ గద్దెల కాడ నుంచి ఇచ్చేయండి. ఇక అది అదృష్టంగా తల్లి గద్దె నుంచి తీసుకొని ఎక్కడో మనం బస్టాండ్ లో పంచినా ఎక్కడో పంచినా బయట నుంచి బయటదే, అది గద్దెల మీద కాదు. కాబట్టి వీలైనంత వరకు గద్దెల మీదనే వాలంటీర్స్ పెట్టి ఇవ్వమని ఎండోమెంట్ కమిషనర్ కూడా చెప్పినాము. ఇటు అటు కొంతమందిని పెట్టి పంపకం జరుగుతుంది, ఇస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఆదివాసీ బిడ్డగా 4 జాతరలు కవర్ చేశాను, అలాగే ఈసారి నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గిరిజన బిడ్డగా ఉన్నటువంటి మా ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నాం. పూజార్లకు గతంలో ఎప్పుడూ కొన్ని డిమాండ్స్ ఉండేవి, వాటిని పరిశీలించడం కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నాం. వారం 10 రోజుల ముందు నుంచే చేపట్టినటువంటి చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. అలాగే ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో క్యూ లైన్లలో వాటర్ సప్లై చేసేలాగా పూర్తి ఏర్పాట్లు చేశాం, దాంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఎవరైతే భక్తులు మేడానికి వస్తున్నారో వాళ్ళు కూడా నీటి సమస్య, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి వాటర్ బాటిల్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఎక్కువ 2-3 రోజులు బస చేసే వాళ్ళు అయితే ప్రైవేట్ వాహనంలో వచ్చినా పర్వాలేదు, కానీ ఒకే రోజు దర్శనం వచ్చే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆర్టీసీ బస్సును ఆశ్రయించాలి. అట్లా అయితే సేఫ్గా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా రావాలని మంత్రి సీతక్క సూచిస్తున్నారు. 4 రోజుల పాటు ప్రశాంత వాతావరణంలో ఈ జాతర జరిగేలాగా చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, జాతర అంతా ప్రశాంత వాతావరణంలో సవ్యంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. వెంకట్ యాదవ్తో అరుణ్ కుమార్, NTV వరంగల్.